గౌతమ ముని ఇంద్రుని చూశారు. ఇంద్రుని ముఖము పైన విషాదము వచ్చినది. దురాచారి అయిన ఇంద్రుడు మునివేషధారి అయి ఉండడము సదాచార సంపన్నమైన మునివరుడు గౌతముడు రోషముతో ఇలా అన్నారు. రోషములో మహాత్మా గౌతముడు ఇంద్రునితో ఇలా చెప్పారు. ఓ దుర్మతి, నీవు నా రూపధారణ చేసి ఈ పాపకృత్యము చేసినావు. అందుకని నీవు అండకోశ రహితము విఫలము అవుగాక అని శపించాడు. రోషములో ఉన్న మహాత్మా గౌతముడు అలా చెప్పిన వెంటనే సహస్రాక్షుడైన ఇంద్రుని రెండు అండకోశములు ఆ క్షణములో పృథివీ మీద పడిపోయాయి. ఇంద్రునికి ఈ ప్రకారముగా శాపము ఇచ్చిన గౌతముడు తన పత్ని అహల్యకి శాపము ఇచ్చినారు. ఓ దురాచారిణి, నీవు కొన్ని వేల సంవత్సరాలు ఇక్కడే ఉండు, తపస్సు చేయి. గౌతమ మహాముని అహల్యకు శాపము ఇచ్చినారు. ఇక్కడ చాలా సంవత్సరాలు కేవలము గాలి భోజనము చేస్తూ ఉపవాసము చేస్తూ ఆ కష్టముతో ఇక్కడే ఉండి తపస్సు చేయి. నీవు ఇక్కడ సమస్త ప్రాణులకు అదృశ్యముగా ఉండి నివాసము చేస్తావు. అలా తపస్సు చేయమని చెప్పిన మహాముని గౌతముడు ఇలా చెప్పారు. దుర్దర్శులైన దశరథ కుమారుడు రాముడు ఈ ఘోరవనములో తన పదార్పణ చేసినప్పుడు నీవు మళ్ళీ పవిత్రము అవుతావు. ఆ ముని గౌతముడు అహల్యతో ఇలా చెప్పారు. అలా శ్రీరాముడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆతిథ్య సత్కారము చేసి లోభ మోహ ఆది దోషాలు దూరము అవుతాయి. అప్పుడు ప్రసన్నతాపూర్వకముగా నా దగ్గరకు వచ్చి నీ పూర్వ శరీర ధారణ చేస్తావు. అలా చెప్పిన తర్వాత మహాతేజస్వి మహాతపస్వి గౌతముడు తన దురాచారిణి పత్నిని ఆశ్రమములో వదిలి సిద్ధులు ఇంకా చారణులతో సేవితుడు అయిన హిమాలయ రమణీయ శిఖరముపై వెళ్ళి తపము ఆచరించినారు. హరిహి ఓం శ్రీ గురుభ్యో నమః. హరిహి ఓం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే అష్ట చత్వారింశః సర్గః సంపూర్ణం.